కక్ష సాధింపు విధ్వంసం రెండు కళ్లుగా రాష్ట్రంలో వైసీపీ పాలన కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. తన కుమారుడిపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించి స్టేషన్ల చుట్టూ తిప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రత్తిపాటి మాట్లాడుతూ, చిలకలూరిపేటలో ఎవ్వరు చేయని అభివృద్ధి చేశాను కాబట్టి నన్ను ఎదుర్కోలేక వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకి పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారని, ఎవరిని కుట్రలు చేసినా తనని భయపెట్టలేరని స్పష్టం చేశారు. టికెట్ ప్రకటించిన 24 గంటల్లోనే తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ కుట్రలు నా ఆత్మ స్థైర్యాన్ని, చిలకలూరిపేట విజయాన్ని ఆపలేవని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను తొక్కేటువంటి ప్రయత్నం నిన్న నా కుమారుడు మీద పెట్టినటువంటి అక్రమ కేసు. కక్ష సాధింపు విధ్వంసం రెండు కళ్ళుగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగించిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు గద్దె దిగే సమయంలో కూడా అదే విధ్వంసం, అదే విద్వేషాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నిన్న నా కుమారుడు శరత్ను 16 గంటల పాటు గుర్తు తెలియని ప్రాంతాలలో 6 పోలీస్ స్టేషన్లు తిప్పి రాత్రి 12 గంటలకు ప్రొడ్యూస్ చేయటం జరిగింది న్యాయమూర్తి ముందు. అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. అసలు నా కుమారుడు శరత్ చేసినటువంటి తప్పేంటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చిలకలూరిపేటలో 5 సార్లు పోటీ చేశాను, 3 సార్లు గెలిచాను మంచి మెజారిటీతోటి. స్వతంత్ర చరిత్రలో పేటలో ఏ ఒక్కరూ చేయని అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే చేసి చూపించాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి నా కుమారుణ్ణి అరెస్టు చేసి నన్ను నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం స్పష్టంగా కనపడుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, నేను న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నేను నమ్ముకున్న న్యాయం ధర్మం నాకు అండగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు. మీరు అరాచకాలు అకృత్యాలనే నమ్ముకున్నారు, అవే మిమ్మల్ని తొక్కిపెట్టడం కూడా తథ్యం. చిలకలూరిపేట అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతాం. నాకు టికెట్ ప్రకటించిన 24 గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు. 24 గంటలు తిరక్కముందే కుమారుడి మీద, కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు. ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది? ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత శ్రేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని, చిలకలూరిపేట విజయాన్ని దెబ్బతీయలేవు.